కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే బడుగు బలహీన వర్గాల జీవితాల్లో మార్పు వస్తుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కోట నీలిమ అన్నారు. బన్సిలాల్పేట డివిజన్లోని న్యూ గోయగూడ బస్తీలో పర్యటించారు. ఇంటింటికి అభయహస్తం పేరుతో ప్రచారం నిర్వహించిన కోట నీలిమ కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ స్కీమ్లను వివరించారు. బీఆర్ఎస్ పాలనలో పథకాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. సనత్ నగర్ నియోజకవర్గంలో బన్సీలాల్ పేట్ డివిజన్ లో ఉన్నాం. ఈరోజు పాదయాత్ర ఏడవ రోజు. పాదయాత్ర చేస్తూ మొత్తం సనత్ నగర్ నియోజకవర్గంలో తిరుగుతుంటే ఎన్నో కష్టాలు మాకు ప్రతిరోజు ఎదుర్కొన్నాం. మనుషులు ఎదుర్కొంటున్నారు చెప్తున్నారు. ఓటర్స్ లో ఒక విసుగు మొదలైంది బీఆర్ఎస్ గవర్నమెంట్ అంటే. వాళ్ళకి ఏంటి విసుగు అంటే ఎన్ని ఏళ్ల నుంచి మేము వెయిట్ చేయాలి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం, ఎన్ని ఏళ్ల నుంచి మేము వెయిట్ చేయాలి గలీలో లైట్ల కోసం. ఈ గలీలోనే చూడండి ఒక 200-300 ఇళ్ళు ఉంటాయి, రెండు లైట్లు మూడు లైట్లు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ కనుక ఇంకొక గంట సైన్ తర్వాత మనం అందరం ఈ లైట్లన్నీ అయిపోయిన తర్వాత చాలా డార్క్ అయిపోతుంది. అంత డార్క్నెస్ లో పిల్లలు మహిళలు ఫ్యామిలీస్ ఎలా ఉంటున్నాయి అనేది, ఇక్కడే కాదు అన్ని డివిజన్స్ లో ఈ ప్రాబ్లం ఉంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలు ఎన్నో ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తూ విసిగిపోయారు. నిన్న మేము అలాగే అమీర్పేట్ డివిజన్ లో పదయాత్ర చేస్తున్నప్పుడు అప్పుడు కూడా అక్కడ ఉన్న ఓటర్స్ ఇదే చెప్పారు మాకు. వెళ్ళి ఒక్కొక్క గలీలు తిప్పి చెప్పించారు మేము ఎలా, ఎందుకంటే పదయాత్ర చేస్తున్నప్పుడు ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళాలని మా ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రతి గల్లీకి వాళ్ళు చూపించింది ఏంటంటే ఎక్కడైనా డ్రైనేజ్ ప్రాబ్లం, ఎక్కడైనా మ్యాన్ హోల్ ఓపెన్ ఉంది అది బంద్ అవ్వట్లేదు, డ్రైన్ క్లాగ్ అయితే ఉంది, ఓవర్ఫ్లో అవుతుంది. ఒక్కొక్క ప్రాబ్లం మేము అడిగితే ఒక్కొక్క ప్రాబ్లం ఒక సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాం ఏమవ్వట్లేదు, రెండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం, మంత్రి గారు ఎమ్మెల్యే గారు అవుతుందంటారు ఏమవుతాం, లైట్లు రావు, వైర్లు వేలాడుతున్నాయి మా ఇళ్ళ బయట నుంచి, వైర్లు వేలాడుతున్నాయి, చిన్న చిన్న పిల్లలు ఆడుకుంటారు బయటకు వచ్చి మాకెప్పుడు వరిగా ఉంటుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వింటూ ఉంటే అనిపిస్తుంది అసలు బీఆర్ఎస్ సర్కార్ ఇక్కడ ఉందా తెలంగాణలో హైదరాబాద్ లో, అసలు ఇదేనా హైదరాబాద్? ఎప్పుడు చూసినా డ్రోన్ షాట్ చూపించే హైటెక్ సిటీ చూపించడం కాబట్టి అంతే తప్ప ఇక్కడ ఈ గలీల్లో వచ్చి ఒకసారి డ్రోన్ షాట్ చేయాలి అప్పుడు అర్థం అవుతుంది సంగతి ఏంటో.